హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ముందుగా వెల్కమ్ టు కోమలి వ్లాగ్స్. నేను మీ కోమలి వసంత్. ఈ రోజు కోమలి వ్లాగ్స్ లో ఒక మంచి సీ ఫుడ్ రెసిపీ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే పచ్చి నెత్తళ్ళు. ఈ పచ్చి నెత్తళ్ళతో ఇగురు చాలా టేస్టీగా ఉంటుందండి. అది కూడా నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి దానికి ఒక మంచి పేరు కూడా పెట్టుకున్నా. అదేంటంటే పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళు. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అది చేసిన తర్వాత కదా తెలుస్తుంది. మరి అది ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దామా. ఇప్పుడు మన పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగురు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇంత కొంచెం దగ్గరగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి. పొయ్యి వెలిగించేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో నూనె వేస్తున్నాను. వేసేసాం కదా. కాస్త నూనె వేగుతున్నప్పుడు మరుగుతున్నప్పుడు కొంచెం ఆవాలు. ఓకే, ఈ ఆవాలు ఆయిల్ కూడా దాంట్లో మిక్స్ అయిందంటే మనకి రెగ్యులర్గా వాడే ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా 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 మంచి ఆరోగ్యం కలుగుతుంది అన్నమాట. అందుకే ఆవాలు కొంచెం వేశాను. ఇప్పుడు ఇందులో కాస్తంత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూసారు కదా, పచ్చిమిర్చి ఇలా పొడవుగా చిలుకల్లా చేసుకొని వేసేసుకోవాలి. అలానే కరివేపాకు, అదేవిధంగా ఉల్లిపాయ కూడా చిన్న గుండెలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఫ్రెండ్. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా దగ్గరగా వేగే వరకు కూడా ఆనియన్స్ అనేవి వేపుకుందాం. ఇది చాలా పవర్ఫుల్ అయిన ఫిష్ కాబట్టి నేను ఆ పేరు పెట్టాను పవర్ స్టార్ అని. మన పవన్ కళ్యాణ్ ఎంత పవర్గా ఉంటారో అదే విధంగా ఈ ఫిష్ కూడా అంత పవర్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ ఫిష్ వల్ల చాలా 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 హెల్దీగా ఉంటుంది మనకి. పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగురు. ఓకేనా స్టూడెంట్ ఫ్రెండ్స్, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది కూడా కొంచెం బాగా కలిసే వరకు కూడా కలుపుకోవాలి. ఇవన్నీ వేయటం వల్ల మంచి ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి మనకి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీ ఫుడ్ అనేది చాలా మంచిది. అది ఏ విధంగా తీసుకున్నా, అది ఫ్రైలా తీసుకున్నా లేదంటే గ్రేవీలా తీసుకున్నా పులుసులా తీసుకున్నా కూడా చాలా మంచిది. సీ ఫుడ్ ఎక్కువ తినమని చెప్తున్నారు కదా, కాబట్టి ఈ విధంగా ఈరోజు నేను మీకు ట్రై చేసి చూపిస్తున్న పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగురు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఆనియన్స్ కాస్తంత వేగాయి. ఇప్పుడు టమాటో కూడా వేస్తున్నాను. ఇది ఒక పెద్ద సైజు టమాటో తీసుకున్నాను. ఇది కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి టమాటాలు. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. అదేవిధంగా మన టమాటాలు మగ్గుతున్నప్పుడే కాస్తంత మెంతి పౌడర్. చూసారు కదా, మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఇది స్పెషల్ పవర్ స్టార్ కాబట్టి దీనికి ఖచ్చితంగా మెంతులు యాడ్ చేస్తే మనకి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. మెంతి పౌడర్ వేసాను నేను. ఖచ్చితంగా వేసుకోండి ఫ్రెండ్స్, చాలా హెల్దీ అది. ఓకే, ఇదంతా కూడా దగ్గరగా అయ్యే వరకు కూడా కాస్త మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కొంచెం దగ్గరగా అయినాయి. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి. మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఆనియన్స్ అనేవి ఎక్కువ వేసాను నేను. అవసరం లేదు అనిపిస్తే కొంచెం తక్కువే వేసుకోవచ్చు ఆనియన్స్, కానీ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది మన పవర్ స్టార్ చిన్నెత్తళ్ళ ఇగురు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, చూసారు కదా మనకి బాగా దగ్గరగా ఆనియన్స్ అనేవి, ఈ వాటర్ అంతా కూడా ఈ ఉప్పు వేయటం వల్ల మనకి త్వరగా మనకి వేగిపోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన ఆనియన్స్ టమాటా కొంచెం దగ్గరికి మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మన కారం 1.5 స్పూన్, పసుపు కొంచెం, అలానే కాశ్మీరీ చిల్లీ పౌడర్
वन स्पून वेसा टेस्ट चाल बहुत नेक्स्ट इंदाक मन आनियन मेल्ट अवटों को साल्ट वेसुकुन्नाम इप्पुडु इंकोक स्पून वेस्तुन्नानु ओके सरिपोतुंदि ओके इवन्नी वेसेसि बागा कलिपेस्तुन्नाम नेत्तळ्ळु चाला फास्ट गा उडिकिपोतायंडि दांतो एक्कुव टाइम कूडा तीसुकोदु वंट कूडा फास्ट गा अयिपोतुंदि मनकि चाला टेस्टी हेल्दी अयिन रेसिपी चाला फास्ट गा अयिपोयिदि काबट्टि दीनि वल्ल मंचि बेनिफिट्स कूडा उन्नायि काबट्टि दीनि पवर स्टार अनि अंटारु ఖచ్చితంగా మీరు కూడా ఈ పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగుర్ని నేను ఏ విధంగా ట్రై చేశానో మీరు కూడా అలాగే ట్రై చేయండి మీకు నచ్చుతుంది కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం మనం వేసిన స్పైసెస్ తో మన పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగురు కోసం గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకుంటున్నాను నీళ్ళు బాగా కాస్త మరిగిన తర్వాత మీకు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే ఓకే లేదు అంటే మాత్రం ఈ పొజిషన్ లోనే కొంచెం salt అనేది కారం అనేది వేసేసుకోండి ఇది కాస్త మరుగుతున్నప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఈ వాటర్ వేసిన తర్వాత బాగా మరుగొచ్చేసింది ఇప్పుడు మన పవర్ స్టార్ నెత్తళ్ళు చూసారా పసుపుతో బాగా కడిగేసి నీట్ గా ఉంచుకొని ఇలా శుభ్రం చేసుకొని వేసుకోవాలి ఇట్లా తింటే చాలా హెల్తీ ముల్లు కూడా అసలు వదిలిపెట్టకండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా అన్ని ఇలా వేసేసుకుందాం మన నెత్తళ్ళన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని వదిలేసేద్దాం ఫ్రెండ్స్ మన పచ్చి నెత్తళ్ళ పులుసు పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగురు रेडी అయిపోతుంది ఓకేనా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసాను మన కర్రీ రెడీ అయ్యాక చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మన పవర్ స్టార్ నెత్తళ్ళ ఇగురు ఓకే ఆల్మోస్ట్ డన్ అయిపోయిన చూసారా మనం అసలు కదపకుండా ఉంచాం కదా అందుకే నెత్తళ్ళు అలాగే ఉన్నాయినా కూడా చూడండి చిన్నగా విరిగిపోయిని ఇగో ఈ విధంగా మొత్తం మనం అదే విధంగా నోట్లో పెట్టేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ ఉంటుంది ముళ్ళు మధ్యలో ఉంటాయి అవి అసలు తీయకండి అది చాలా బలం వంటికి పిల్లలు కూడా అదే విధంగా తినటం అలవాటు చేస్తే వాళ్ళు కూడా అలాగే తినటం అలవాటు చేసుకుంటారు ఇంకా సేపు దగ్గరగా అయ్యే వరకు దీన్ని ఉంచేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మన పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగురు ఫినిష్ అయిపోయింది చూసారు కదా ఓకే దగ్గరగా అయిపోయింది చాలు ఇలా ఉంటే మనకి రైస్ తో కలుపుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ చూసారుగా మన పచ్చి నెత్తళ్ళు ఎంత బాగా గ్రేవీ రెడీ అయిపోయిందో అందుకే దీనికి పవర్ స్టార్ పచ్చి నెత్తళ్ళ ఇగురు అని పేరు పెట్టాను మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా సూపర్ సూపర్ పవర్ తో ఫాస్ట్ గా ఇంకొంచెం ఫాస్ట్ గా వర్క్ చేస్తారు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చితే మంచి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కామ్లీ వ్లాగ్స్ ని ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కామ్లీ వ్లాగ్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి